భావాంతరవ్యామే దేవుని స్వరము ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అర్జా సుభాషిణి, కుమార్తె వసుంధర, భాస్కర్ రావు సిద్ధు మనవడు, శ్రీమతి అర్జా సుభాషిణి గారు కృష్ణా జిల్లాలో మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. వీరు శ్రీమతి కీర్తిశేషులు, అర్జా శకుంతలమ్మ గారి యొక్క కోడలు. శ్రీమతి అర్జా శకుంతలమ్మ గారు దేవుని సంఘంలో పనిచేయుచు ది 25/2/2019 నందు ప్రభునందు నిద్రించినారు. కావున విడవబడిన వారి కుటుంబస్తులు శ్రీమతి అర్జా సుభాషిణి, కుమార్తె వసుంధర, భాస్కర్ రావు, మనవడు సిద్ధు కొరకు ప్రార్థించాలని ప్రేక్షకులకు
ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేనన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో నాయన, ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా నీ వాక్యము ఇంతవరకు ప్రచురించబడుచున్నందున మీకు వందనాలు చెల్లిస్తున్నా. మరి ఒక కార్యక్రమంలోనికి మేము వెళ్ళుచుండగా ఈ కార్యక్రమాన్ని ఎత్తిపట్టి దీవించి వినుచున్న ప్రతి ఒక్కరికి మీ ఆశీర్వాదాలు ధారాళంగా కుమ్మరించి వారి ప్రతి అవసరాలు తీర్చవలసిందిగా నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామను ప్రార్థించి ఈ మనవులను అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినమున మన అంశము నా సంఘమును కట్టుదును. మత్తయి సువార్త 16:13-18 వచనాలని చదువుకుందాం. యేసు ఫిలిప్పిదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు 2000 క్రితము ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో కొందరిని చూచి ఏమంటున్నాడంటే, నన్ను గురించి జనులు ఏమని చెప్పుకొనుచున్నారు, లేదా మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అని వారిని అడుగగా వాళ్ళు అంటున్నారు, అయ్యా కొందరైతే ఏలియా అనియు, మరికొందరైతే బాప్తిస్మిచ్చి యోహాన్ అనియు, మరికొందరైతే పూర్వకాలపు ప్రవక్తలలో ఒకడు లేచినని చెప్పుకొనుచున్నారండి. అందుకు యేసు, మరి మీరేమని చెప్పుకొనుచున్నారు అని వారిని అడుగగా అప్పుడు వారందరూ మౌనముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతలో సీమోను పేతురు అనబడినటువంటి పేతురు అంటున్నాడు, ప్రభువా, నేనైతే నీవు సజీవుడైనా దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు అంటున్నాడు, సీమోను బరియోన, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఆ మాటకు ఇంగ్లీష్లో, పరలోకమందున్న నా తండ్రి, మై ఫాదర్ ఇన్ హెవెన్ వాజ్ రివెలెంట్ యూ, ద ఫ్లెష్ అండ్ బ్లడ్ కెనాట్ రివెలెంట్ యూ, అనగా రక్త మాంసములు నీకు ఈ సంగతిని బయలుపరచలేదు అని చెప్పి యేసయ్య అంటున్నాడు, సీమోను బరియోన, నీవు ధన్యుడవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏ బండ అని మనం చూసినప్పుడు సీమోను అనే మాటకు రెల్లు అని అర్థము. అయితే సీమోనుకు మరి ఒక పేరు కూడా ఉంది. యేసు ప్రభు ఒకసారి సీమోనుతో ఏమన్నా అంటే, నీవు క్యాఫా అనబడదువు అన్నాడు. క్యాఫా అనే మాటకు లాటిన్ భాషలో రాయి లేక పెట్రాస్ అని ఉంది. ఆ మాటకు రాయి అని అర్థము, లేదా బండ అని అర్థము. ఇక్కడ యేసయ్య పేతురు అనే బండ మీద నా సంఘమును కడతాను అని చెప్పడం లేదు, కానీ యేసు నా బండ మీద అని తన వైపు చేయి చూపించుకొని నా బండ మీద అంటూ ఉన్నాడు. నా బండ మీద అనగా యేసు అనే బండ మీద. ఇక్కడ సంఘము అనే అంశాన్ని మనము
పరిశీలిస్తూ ఉన్నాం. చర్చ్ లేదా సంఘము, దాన్ని గ్రీకులో ఎక్లీషియా అని పిలువబడి ఉన్నది. ఎక్లీషియా అనే పదానికి ద పీపుల్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ సొసైటీ, అనగా ప్రత్యేకించబడిన జనాంగము, వెలుపుల నుండి పిలువబడినటువంటి జనాంగము. అసెంబ్లీ అనే పదం కూడా అక్కడ వ్రాయబడింది, అంటే సమాజము. ఫెలోషిప్ లేదా సంఘము, సహవాసము అని చెప్పవచ్చును. ఈ పండ మీద నా సంఘమును కట్టుదును. చర్చి అనేది బైబిల్ ప్రకారము మనము పరిశీలించినప్పుడు, చర్చి అనగా చాలామంది అనుకుంటున్నారు రాతి కట్టడముల చేత నిర్మించబడిన చర్చి అని వాళ్ళ యొక్క ఉద్దేశము. అయితే దేవుని వాక్యము ప్రకారము అది తప్పు అర్థము. చర్చి అనగా అపొస్తల కార్యము 17వ అధ్యాయంలో ఉన్నది, దేవుడు హస్తకృతాలయములలో నివసింపడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో దేవుడే సెలవిస్తున్నాడు, నా నిమిత్తము మీరు కట్టునుద్దేశించు మందిరము ఏపాటిది, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. చర్చి అనగా భౌతికమైనటువంటి ఇటుకలతో నిర్మించబడిన నిర్మాణము కాదు, లేదా గోడలతో నిర్మించబడిన నిర్మాణము కాదు. ఒకసారి యూదులు అన్నారు యేసుప్రభుతో, మా మందిరం చూసావా, ఇది మా పితృడైన సొలొమోను 56 సంవత్సరములు కట్టినాడు అని చూపించినారు. అందుకు యేసయ్య అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో నేను దాన్ని కట్టుదును. ఏ దేవాలయమును గురించి ఆయన చెప్పి ఉన్నాడు అంటే, తన శరీరం అనే దేవాలయమును గురించి చెప్పి ఉన్నాడు. సంఘము క్రీస్తు శరీరములో ఒక భాగమై ఉన్నది. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడని ఎఫెసి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు, సంఘము ఆయన శరీరం అయి ఉన్నది, ప్రతి అవయవము ఆయనలో అమర్చబడి అది చక్కగా పనిచేయుచున్నది. కాబట్టి సంఘం యొక్క మనోనేత్రాలు దేవుడు వెలిగించాలి. సంఘము అనేది క్రీస్తు యొక్క శరీరము, క్రీస్తు శరీరముతో పోల్చబడింది. శిరస్సు అనగా యేసు క్రీస్తు సంఘమునకు హెడ్ ఆఫ్ ద చర్చ్, అనగా సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరములో సంఘము ఒక భాగమై ఉన్నది. ఇప్పుడు క్రీస్తు శరీరము సంఘముతో సాదృశ్యముగా పోల్చబడింది. దీన్ని కూడా ఇప్పుడు మనము చర్చి అని పిలవచ్చును. ఈ సంఘమును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఐ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ హెల్ షెల్ నాట్ ప్రివేల్ అగెయిన్స్ట్ ఇట్. పాతాళ లోకం యొక్క ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు భూమి మీద దేనిని బంధించదువో అది పరలోకమందు బంధించబడని, నీవు భూమి మీద దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని పేతురుతో యేసు సెలవిస్తూ ఉన్నాడు. నా సంఘమును కట్టుదును. ఐ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. ఆయన సంఘము సార్వత్రిక సంఘము. క్రీస్తు సంఘము లేదా దేవుని సంఘము అది ఒక ప్రాంతానికో, ఒక పట్టణానికో, ఒక ఖండమునకో, లేదా
ఒక దేశానికి అది పరిమితమై ఉన్నది కాదు ఇది విశ్వవ్యాపితమైనటువంటిది క్రీస్తు అంతటా వ్యాపించి ఉన్నాడు అని బైబిల్ చెబుతున్నది అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు ద క్రైస్ట్ ఈజ్ ఇన్ ఆల్ క్రీస్తు అంతటా వ్యాపించి ఉన్నాడు క్రీస్తు అందరిలో ఉన్నాడు ఆయన సంఘము ఆయన శరీరములో భాగమయ్యుండి ఆయన ద్వారా పిలువబడిన రక్షించబడిన లేదా ఏర్పాటు చేయబడినటువంటి జనాంగముతో ఈ సంఘము కట్టబడుతున్నది సంఘమనగా రాతి కట్టడములు కాదు ద చర్చ్ కెనాట్ ప్రూడెన్స్ ఆఫ్ ది బిల్డింగ్ సంఘమనగా నిర్మాణమైనది కట్టడము కాదు ఒక భవనము కాదు సంఘమనగా అది ప్రత్యక్షమైనది అది ప్రజల ద్వారా కట్టబడే ప్రత్యక్షపరచబడిన సంఘము ఎ చర్చ్ ఈజ్ మ్యానిఫెస్టెడ్ బై ద హోలీ స్పిరిట్ సంఘము పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షపరచబడుతుంది మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో యేసు ఏమని చెప్పుచున్నాడంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థన చేదురో వారి మధ్యలో నేను ఉన్నానని యేసయ్య చెప్పుచున్నాడు వేర్ టూ ఆర్ త్రీ గ్యాదరింగ్ టుగెదర్ ఇన్ మై నేమ్ దేర్ యామ్ ఐ మిడిస్ట్ ఆఫ్ దెమ్ ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరట కూడి ప్రార్థన చేదురో వారి మధ్యలో నేను ఉన్నానని యేసు చెప్పుచున్నాడు సంఘమనగా ఇద్దరు ముగ్గురుతో ఆరంభమై అది లెక్కకు విస్తారమైనదిగా పోల్చబడుచున్నది అన్కౌంటబుల్ మెంబర్స్ మిలియన బిలియన ట్రిలియన అనేది కాదు ఇట్ ఇస్ ఎక్స్పాండింగ్ ద కౌంట్లెస్ పీపుల్ వార్ నంబర్డ్ ఇన్ దిస్ చర్చ్ లెక్కకు విస్తారమైనటువంటి జనాంగము ఆ జనాంగమే సంఘము దేవుని వాక్యము చెప్పుచున్నది నక్షత్రము యాకోబులో ఉదయించును దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాముతో దేవుడు ఏమని చెప్పాడంటే నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె విస్తారముగాను నీ సంతానము సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె విస్తారముగా వ్యాపించి ఉంటుంది ఇదే సంఘము అబ్రహామునకు శారీరకముగా జన్మించిన వారు ఆయన పిల్లలు కాదు కానీ ఆత్మ సంబంధులే అబ్రహాము యొక్క సంతానము శరీరానుసారమైనది శరీరము ఆత్మానుసారమైనది ఆత్మయునయున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనమే ఆత్మయే కేవలము జీవింపచేయుచున్నది క్రీస్తు శిరసయుండి సంఘమును పాలించుచున్నాడు ప్రతి అవయవము శిరస్సు చేత అది పాలించబడుతూ ప్రతి అవయవము శిరస్సు చేత ఆజ్ఞలు జారీ చేయబడుతూ ప్రతి అవయవాన్ని తన ఆధీనములో ఉంచుకునేది శిరస్సు మెదడు నుండి బయలుదేరే ప్రతి సంకేతం ప్రతి ఆర్డర్ ప్రతి ఆజ్ఞ
అది శిరస్సు నుండి బయలుదేరి ప్రతి అవయవాన్ని తనకు అనుకూలమైనదిగా మార్చుకుంటున్నది. అదే క్రీస్తు. క్రీస్తు సంగమునకు శిరస్సు అయినాడు. మెటీరియల్ ఫర్ ద బిల్డింగ్. అయితే ఈ సంఘానికి వాడే ఈ ఉపకరణాలు ఏమిటి, సాధనాలు ఏమిటి, పనిముట్లు ఏమిటి? సంఘము మనము క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా ప్రవక్తలను అపోస్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారని ఎఫెసీ 2:20 వ్రాయబడింది. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు నిర్మించబడుచున్నది. అయితే ఈ సంఘములో ఉపకరణాలు ఏమిటి, సాధనములు ఏమిటి, పరిచర్య ధర్మం ఏమిటి, సంఘ అభివృద్ధి ఏమిటి, సంఘక్షేమం ఏమిటి అని మనం చూసినప్పుడు, ఈ సంఘము యొక్క పరిచర్య ధర్మము జరగడానికి, ఈ సంఘము క్షేమాభివృద్ధి నొందడానికి, ఈ సంఘములో దేవుడు కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని అపోస్తులుగాను, కొందరిని బోధకులుగాను దేవుడు నియమించినాడు. ఎందుకనగా సంఘము క్షేమాభివృద్ధిని ఉండాలి, సంఘము పరిపూర్ణత చెందాలి. ఇంకా సంఘం అంటే ఏమిటి? ద చర్చ్ ఈజ్ కంపేర్డ్ ఫర్ ద బ్రైడ్. సంఘము కన్యక అయి ఉన్నది. ద బ్రైడ్ చర్చ్. క్రీస్తు పెండ్లి కుమారునిగా ఉన్నాడు. The Christ is become bridegroom. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాం. ప్రతి పురుషుడు తన సొంత శరీరమును పోషించి సంరక్షించుకొనుచున్నట్లుగా తన భార్యను కూడా తన సొంత శరీరము వలె పోషించి సంరక్షించుకొనవలెను. భార్య అయితే భర్తను ప్రేమించవలేను. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరమయ్యుందురని మోషే చెప్పి ఉన్నాడు. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. ఇప్పుడు పురుషునికి సాదృశ్యముగా క్రీస్తు కనబడుచున్నాడు, కన్యకకు సాదృశ్యముగా సంఘము కనబడుచున్నది. సంఘము క్రీస్తులో మిళితమై ఉన్నది, క్రీస్తు సంఘములో మిళితమై ఉన్నాడు. అయితే ఈ శరీరములో అనేక పాపకార్యములు లేదా అనేక చెడ్డ కార్యములు జరుగుతూ ఉంటాయి. వీటిని ఎదిరించడానికి సంఘం ఏమి చేయాలి? ఎఫెసీ 6:10 పౌలు మాట్లాడుచున్నాడు, తుదకు మీరు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించినట్లుగా దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ, ఆకాశమందులన్న సమూహముతోనూ,
దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ద స్పిరిచువల్ రెజలింగ్, ఆత్మ పోరాటము. అయితే ఈ పోరాటానికి సాధనాలు ఏమిటి? దీన్ని ఎదిరించడానికి మనము ధరించవలసిన సాధనాలు ఏమిటి అని పౌలు సెలవిస్తున్నాడు. మీకు రక్షణ అనే శిరస్త్రాణం, నీతి అనే మైమరువు, మీ పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు, అది మాత్రమే కాదు దేవుని వాక్యము వలన ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకునండి. అప్పుడు అపవాది యొక్క అగ్ని బాణములను మీరు ఆర్పుటకు విశ్వాసమనే డాలును కూడా పట్టుకోండి. అప్పుడు మీరు అపవాది యొక్క తంత్రములను ఎదిరించుటకు తగు శక్తి గలవారవుతారు. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొక్క నుండి పారిపోవును. ద డిఫీట్స్ ద డెవిల్ అండ్ హీ షల్ ఫ్లీ ఫ్రమ్ యూ. రిజిట్ ద డెవిల్, అపవాదిని ఎదిరించమని లేఖనం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వంచిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నా. ఇంతవరకు అందించిన వాక్యమును బిడ్డల హృదయాల్లో భద్రపరిచి బలపరిచి 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఈ వాక్యమును ఫలింపజేసి విరుచున్న ప్రతి ఒక్కరి హృదయములను ఆకర్షించి ఆత్మీయముగా వారిని బలపరచవలసిందిగా, నశించిపోవచ్చున్న ప్రతి ఒక్కరిని ఆత్మలను రక్షణలోనికి నడిపించవలసిందిగా, నజరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామను ప్రార్థించి ఈ మనవులన్నీ అడిగి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొద్దనుండి వచ్చు అన్యోన్య సహవాసమైన సన్నిధి, భూలోకముందున సకల పరిశుద్ధులకు విశ్వాసకులు ఆయన సన్నిధిలో కూడిన తరమిలందరికీ ఇప్పుడు ప్రభువొచ్చు వరకు సదాకాలం తోడయుడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం. యేసు నామమునికి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.